హల్లెలూయా. నిర్గమకాండం 27వ అధ్యాయం 3వ వచనం. చేయవలెను. ఈ ఉపకరణాలన్నీ కూడా ఇత్తడితో చేయాలి. నిన్నటి రోజున బలిపీఠమును గురించి మనం ధ్యానం చేశాం. బలిపీఠం యొక్క కొలతను బట్టి 5-3 లెక్క ప్రకారంగా 5 పంచేంద్రియములు కలిగిన మానవునికి, 3 త్రిత్వమై ఉన్న దేవునికి సాదృశ్యం ఉన్నట్లుగా నిన్న రోజున మనం చూసాం. అంటే దేవుడు మానవుడు కలిసిన చోటు బలిపీఠం. పాత నిబంధన కాలం నుండి దేవునిని ఆరాధించేవారైనా దేవునిని కలుసుకునేవారైనా బలిపీఠం కట్టియే దేవుని కలుసుకునేవారు. బలిపీఠం లేనిదే దేవునితో సంధి కుదరదు. ఏ వ్యక్తి అయినా సరే బలిపీఠము కట్టిన తర్వాతనే అతడు దేవునితో సహవాసం చేయగలడు. ఇది మనకి ఆదికాండం నుండి మనం చూస్తున్నాం. పతనమైన మానవుని కలుసుకోవటానికి దేవుడు ఒక బలిపీఠం కట్టాడు ఏదేని తోటలో. బలిపీఠం ఎప్పుడు అవసరమైందంటే మానవుడు పతనమైన తర్వాత. అంతకుముందు దేవుడు ప్రతిరోజు ఆదాముతో మాట్లాడేవాడు, బలిపీఠం లేకయే మాట్లాడేవాడు. బలిపీఠం అవసరం లేదు, ప్రతిరోజు వచ్చి దేవుడు మానవుడితో కలిసి మాట్లాడేవాడు. కానీ ఎప్పుడైతే మానవుడు పాపము చేసి అతిక్రమించి పతనమయ్యాడో ఆ రోజు నుండి ఒక బలిపీఠం అవసరమైంది. ఇప్పుడు దేవుడే మానవుని కలుసుకోవటానికి ముందు ఒక బలిపీఠం కట్టాడు. ఆ తర్వాత కయ్యను, హేబులు వరుసగా పరిశుద్ధులందరూ కూడా బలిపీఠాలు కట్టి దేవుని ఆరాధించారు, దేవుని కలుసుకున్నారు. అంటే బలిపీఠం ఎంత ముఖ్యమైంది అంటే, దేవుడు మన దగ్గరికి దిగి రావాలన్నా, మనం దేవుని ఎద్దకు ఎక్కిపోవాలన్నా మధ్యలో ఒక బలిపీఠం అవసరం. ఈ బలిపీఠమే దేవుడు మనకిచ్చిన ఒక సమర్పణ జీవితం, ఒక పశ్చాత్తాపం జీవితం, పాపముల నిమిత్తం బలి అర్పించుకున్న జీవితం. ఈ బలిపీఠం ప్రధానమైనదిగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు గుడారంలో కూడా బలిపీఠానికి మొదటి స్థానం ఇచ్చాడు. గాడ్ గేవ్ వెరీ ఫస్ట్ ప్లేస్ టు ద ఆల్టర్ ఇన్ టబెర్నాకల్. టబెర్నాకల్లో దేవుడు మొట్టమొదటి ఉపకరణాన్ని దేవుడిచ్చాడు. బలిపీఠం కలుసుకోలేనిదే ఆ వ్యక్తి లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. గుడారంలో అతడు ఏ పని చేయాలనుకున్నా అతడు బలిపీఠం మీదకి రావాల్సింది. బలిపీఠం మీద రాకుండా అతడు ఏ పరిచర్య చేయలేడు, ఏ పని చేయలేడు. మన జీవితంలో ప్రభు మనకు నేర్పిస్తున్న ప్రధానమైన పాఠం, మన దేవుని కొరకు ఏ పని చేయాలన్నా మొదట మన జీవితంలో ఒక బలిపీఠం అవసరం. బలిపీఠం మన జీవితంలో కట్టనిదే మన దేవుని కొరకు ఏ పని చేయలేదు. బలిపీఠం అవసరం మన జీవితాల్లో. ఆ తర్వాత ఆ బలిపీఠాన్ని గురించి అనేక విషయాలు నిన్నటి రోజున మనం ధ్యానం చేశాం. ఆ బలిపీఠం గుల్లగా ఉందని, బలిపీఠం మీద ప్రతి ఒక్కడు ఒక గుల్ల అయిన స్థితిలో మారాలి. గుల్ల అంటే ఎంప్టీనెస్, ఒక బల్ల ఆకారంలో లేదు బలిపీఠం. It was made with wooden planks. అంటే మధ్యలో అంతా ఖాళీ ఉంటుంది, ఖాళీ. అంటే బలిపీఠం మీదకు వచ్చేవారు తమను తాము ఖాళీ చేసుకోవాలి అని మనం విన్నాం. సిలువ మనం ఖాళీ చేసుకోవటానికి సహాయపడుతుంది. సిలువలో మనం రిక్తులుగా చేసుకుంటున్నాం. సిలువలో మన స్వయాన్ని చంపుతున్నాం. సిలువలో లోకం మీద ఉన్న ఆశను చంపుకుంటున్నా. సిలువ యొక్క ఉన్న మన వ్యక్తిగత జీవితం ఉన్న ప్రతి కొరతను చంపుకుంటున్నాం.
సిలువ దగ్గర. క్రాస్ హెల్ప్స్ అస్ టు సాక్రిఫైస్, క్రూసిఫై ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా సిలువ వేసుకోవటానికి సహాయం చేస్తుంది సిలువ. అందుకని సిలువ యొక్క బహు విశేషమైన కృపను దేవుడు ఇస్తున్నాడు. సిలువ యొక్క సకల ఆశీర్వాదాలు ప్రాపిస్తున్నాడు. నిన్న రోజున సిలువ దగ్గర రక్షణ మొదలుకొని కడపటి రక్షణ వరకు ఎవ్రీ బ్లెస్సింగ్ సిలువలో నుంచి దేవుడు ఉత్పత్తి చేస్తున్నాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా పతనమైన మానవాళిని దర్శించడానికి ఆయన దిగి వచ్చిన స్థలమే సిలువ బలిపీఠం. సిలువ దగ్గరనే సకల మానవుని దేవుడు కలుసుకున్నాడు. సిలువ దగ్గర నుండి దూరమైన మానవునికి మరలా సమీపస్తులుగా చేయటానికి సహాయం చేసి, సిలువ దగ్గరనే మనం కోల్పోయిన సారూప్యాన్ని మరలా దేవుడు మనకిచ్చాడు. సిలువ దగ్గరనే మనం కోల్పోయిన ఆత్మీయ ఐశ్వర్యం మనకిచ్చాడు. సిలువ దగ్గరనే మనం కోల్పోయిన బలహీనమైన స్థితి మరలా దేవుడు మన పలచాడు. సిలువ దగ్గరనే మనకున్న సకల ఆత్మీయ స్థితిని మరలా దేవుడు మనకిచ్చాడు. నేను ఇంటి రోజున ఒక విషయం మీకు చెప్పాను, సిలువ రెండు కర్రలతో చేయబడింది. అడ్డుకర్ర, నిలుకర్ర. అడ్డుకొర స్టాండ్స్ ఫర్ మైనస్ ఇన్ మ్యాథమెటికల్ సింబల్. మైనస్ అంటే మనమంతా మైనస్ గుర్తుతో ఉన్నాం. వి లాస్ట్ ఎవ్రీథింగ్. నిత్య జీవం పోయింది, అక్షయత పోయింది, తండ్రి సహవాసం పోయింది, ముఖ దర్శనం పోయింది, తండ్రితో మాట్లాడే అనుభవం పోయింది. ఎవ్రీథింగ్ వి లాస్ట్. వి బికేమ్ మైనస్ మార్క్స్. అయితే దేవుడు ఆ మైనస్ ని నిలువుకొమ్మగా పైనుండి దిగువచ్చి మైనస్ ని ప్లస్ గా చేసి దేవుడు మనకు అనేక ఆశీర్వాదాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ హ్యాడెడ్ ఎవ్రీ బ్లెస్సింగ్, సకల ఆశీర్వాదం దేవుడు మనకిచ్చేశాడు సిలువ యొక్క. కనుక సిలువ మనకి ప్రధానమైంది, సిలువ మనకి మొదటిది, సిలువే మనకి కడపటిది. సిలువను గురించే మనం అతిశయించాలి. ఈరోజు ధైర్యంగా ప్రతి సేవకుడు చెప్పాలి, నాకు ఒక బలిపీఠం ఉంది అని. ఒక సేవకునిగా ప్రభు నిన్ను ప్రశ్నిస్తే, నీకు బలిపీఠం ఉందా? పెద్ద చర్చ్ ఉందంటావేమో, మంచి సౌండ్ సిస్టమ్ ఉంది అంటావేమో, చాలా మంది విశ్వాసులు ఉన్నారంటావేమో, చమత్కారంగా మాట్లాడే జ్ఞానం ఉంది అంటావేమో. ప్రభు అవి కాదు లక్ష్య పెట్టేది. నీకు బలిపీఠం ఉందా? డూ హ్యావ్ ఆల్టర్ ఇన్ యువర్ లైఫ్? బలిపీఠం లేనిదే మనం ప్రభుని కలుసుకోలేము, ప్రభుతో స్నేహం సహవాసం చేయలేము. అవి కర్ర రాళ్లతో కట్టబడిన బలిపీఠాలు, మనం సజీవమైన రాళ్లతో కట్టబడుచున్న బలిపీఠాలు. అక్కడ పశువులు వధించారు, ఇక్కడ శరీరాన్ని వధిస్తున్నాం. అది అక్షరానుసారమైంది, ఇది ఆత్మానుసారమైంది. అక్కడ బ్రతికున్న దానిని చంపుతుంది, ఇక్కడ సచ్చిన మనల్ని బలిపీఠం బ్రతికిస్తుంది. అక్కడ పాపాలు తాత్కాలికంగా క్షమించబడ్డాయి, ఇక్కడ పాపాలు సంపూర్ణంగా క్షమించబడతాయి. ఈ బలిపీఠానికి ఆ బలిపీఠానికి చాలా వ్యత్యాసం ఉంది. అది ఛాయారూపకమైన బలిపీఠం, ఇది వాస్తవమైన బలిపీఠం. ఈ వాస్తవమైన బలిపీఠాన్ని ముందే ప్రభు చూసి ఒక మోడల్ని దేవుడు మనకిచ్చాడు. దిస్ ఇస్ అ మోడల్, ఇది ఒక మాదిరి. కనుక ఈ మాదిరిలో మనం ఏ విధంగా మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోవాలో ఇది మనకు పాఠం నేర్పిస్తుంది. కనుక ప్రతి సేవకుడు ఘనంగా ఆచరించవలసినట్టు తెలిసిన, నాకు ఒక బలిపీఠం ఉంది. దైవజనుడు అతిశయంగా చెప్పాడు, సిలువ యందే తప్ప మరి దేని యందును నాకు అతిశయం దూరమగునుగాక అన్నాడు. ఇంపోర్టెడ్ కారు ఉందని అతిశయంగా మాట్లాడతారు ప్రజలు. సేవకుడు అతిశయంగా మాట్లాడవలసిన మాట, నాకు బలిపీఠం ఉంది, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ, అది నాకు చాలినది.
నా జీవితాన్ని సంపూర్ణ సిద్ధి చేసి ప్రభు రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచగలిగినది బలిపీఠం. నాకు చాలినది బలిపీఠం. ఐ హావ్ అన్ ఆల్టర్. నాకు ఒక బలిపీఠం ఉంది. ఈ బలిపీఠాన్ని గురించి అనేక విషయాలు నేను రోజున విన్నా. అది ఇత్తడితో చేయబడిన బలిపీఠం. అక్కడ మందులు ఆరిపోవట్లేదు. ప్రతినిత్యం మంట మండుతూ ఉంది. అయినను లోపల ఉన్న కర్ర కాలిపోవట్లేదు. లోపలంతా కర్రనే. లోపల కాలిపోయే స్వభావమే, లయమైపోయే స్వభావమే, పతనమైపోయే స్వభావమే. ఆయనను ఈ రోజు వరకు మనం కాలిపోకుండా నిలబడ్డామంటే మనల్ని దేవుడు కృపతో నింపాడు, కృపతో కప్పాడు. ఇత్తడి కృపకు సాదృశ్యం. నేను ఏమై ఉన్నానో దేవుని కృపై ఉన్నాను. నేను ఇంతవరకు నేను ప్రభు సముఖంలో నిలబడగలిగినానంటే అది ఆయన కృప. నా భక్తి కాదు, నా శ్రద్ధ కాదు. నేనేదో చేసి నేను ప్రభు సన్నిధిలో భక్తునిగా తీర్చబడట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ ఐఎమ్ స్టాండింగ్ హియర్. కేవలం ప్రభు కృప మాత్రమే. మరో విషయం మీకు చెప్పాను, ఆ బలిపీఠం మీద ఉన్న మంట అది ఆరకూడదు. ప్రతినిత్యం అది మండుతూ ఉండాలి. అది పొరపాటు ఆరటానికి వీలు లేదు. ఎందుకు మంటలు ఆరకూడదు? ఎందుకు ఆరకూడదు అంటే ఆ మంటలు మనుషులు పెట్టిన మంటలు కాదది. అది దేవుడే పంపించిన మంట. అమ్మా చదివిన బైబుల్లో నేను రోజున డూప్లికేట్ మంటను గురించి నేను చెప్పాను. వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న మంటను, అది దేవుడే పంపించిన మంట. 9వ అధ్యాయం లేవీయ కాండం 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి చూసారా, బలిపీఠం మీద ఉన్న ఆ మంటలు మనుషులు పెట్టిన మంట కాదు, అది దేవుడే పంపిన మంట. దేవుడు పంపాడు కనుక ఆ మంటలు ఆరకుండా నీవు జాగ్రత్త పడాలి. మంటలు ఏమాత్రం ఆరకూడదు. నిన్నటి రోజున చెప్పినట్లుగా కొంతమంది డూప్లికేట్ మంటల్లో సేవ చేస్తున్నారు. వాళ్ళే నిప్పు పెట్టుకున్నారట. ఎవరో ఘనంగా సేవ చేస్తుంటే ఆ సేవకుని చూసి కాపీ కొట్టి అదే ప్రకారంగా సేవ చేసే సేవ లక్షణం. అందుకే నేను ఎప్పుడో ఒక మాట అంటాను, మీలో ఉన్న మంట దేవుడు పంపిన మంటనా, మీకు మీరే పెట్టుకున్న మంటనా? మీలో ఉన్న ఆసక్తి మనుష్య ఆవేశమును బట్టి కలిగినదా, దైవావేశమును బట్టి కలిగినదా? మీలో ఉన్న వైరాగ్యం అది మనుష్య వైరాగ్యమా, దేవుడు రగిలించిన వైరాగ్యమా? మనుష్య ఆసక్తి మనుష్య వైరాగ్యాలు కొద్ది రోజులే సాగుతాయి, తర్వాత ఆగిపోతాయి, సేవ మూతలు పడతాయి. కానీ దేవుడు ఒకసారి వైరాగ్యం ఇచ్చాడా, ఆసక్తినిచ్చాడా? పెను తుఫాను సుడిగాలిలు ఆ ఆసక్తిని ఆ వైరాగ్యని ఆర్ప. ఆ సేవకుడు ఎప్పుడు అదే వైరాగ్యంతోనే కంటిన్యూ చేస్తారు సేవ. చూడండి, ఎంతోమంది సేవకులు మొదట్లో ఉన్న ఆసక్తి క్రమక్రమంగా వాళ్ళు తగ్గించుకుంటారు, కనుపరచలేరు. సీనియారిటీ పెరిగే కొలది సిన్సియారిటీ వారి జీవితంలో క్రమంగా తగ్గిపోతుంది. అగ్ని తగ్గిపోతుంది, ఆసక్తి తగ్గిపోతుంది, వైరాగ్యం తగ్గిపోతుంది. అనుభవం వచ్చే కొలది, ఎక్స్పీరియన్స్ వచ్చే కొలది, కొంచెం వాక్యం చెప్పగలిగిన స్థితిలో ఎదిగే కొలది, సంఘంలో 10 మంది పెరిగే కొలది, కొంచెం అనుకూలం వచ్చే కొలది, కొంచెం డబ్బు రాబడి పెరిగే కొలది సేవకుడు తన ఆసక్తిని మర్చిపోతాడు. అలాంటి సేవకుడు ఎవరో తెలుసునా? దేవుని చేత నిర్ణయించబడిన సేవకుడు కాదు, దేవుని చేత మండుచున్న సేవకుడు కాదు, తన ఆత్మ యందు తీవ్రత కలిగి సేవ చేస్తున్న సేవకుడు. అపోలో సేవ అది. అలాంటి సేవకి పరిపూర్ణత సిద్ధి కలగలేదు. మరో విషయం మీకు చెప్పాను, ఈ మంటలు మండుతూ ఉంటున్నప్పుడు
సమంలో దేవుడు పైన మేఘాన్ని కదిలిస్తాడు. మేఘం కదిలింది అంటే ఈ బలిపీఠం ఎంత మంటల్లో ఉన్నా, ఎంత ఫైర్లో ఉన్నా, బ్రహ్మాండంగా జరుగుతున్న సేవ నేను ఇక్కడ ఉండటం వలన, నేను ఇక్కడ ఉంటే సేవ బాగా అభివృద్ధి అవుతుంది, అంతా ఫైర్లోకి వచ్చేస్తారు, నన్ను తీసేస్తే ఫైర్ డౌన్ అయిపోతుంది, ఇక్కడ సేవ మూతబడుతుంది, నన్ను తీయొద్దు అని ఎవరు చెప్పటానికి వీల్లేదా. మేఘం కదిలిందా, బలిపీఠమై ఉన్న సేవకుడా, నువ్వు ఎంత మంట మాదిరిగా సేవ చూపాను. ఈ కొమ్ముల కంటే బలిపీఠాన్ని, ఆ కొమ్ములకి పశువును తీసుకొచ్చి కడతారంట, అంటే రెడీ టు బి సాక్రిఫైస్డ్. చూడండి 118వ కీర్తన 27వ వచనం. బలి పశువుని తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. దేంతో కట్టాలంట? తాళ్లతో. తాడు బైబిల్లో ప్రేమకి సాదృశ్యంగా ఉంది. కార్డ్స్ ఆఫ్ లవ్, ప్రేమ బంధం, ప్రేమ త్రాడు. ఒక వ్యక్తి దేవుని ప్రేమ చేతనే బలిపీఠమునకు కట్టుబడి ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క ప్రేమను బట్టి, దేవునిలో తనకున్న ఆ అత్యధికమైన ప్రేమను బట్టి బలిపీఠం ఎంతకు సమర్పించుకోగలడు. ఇక్కడ తాడుతో కట్టారు. ఎందుకో తెలుసిన, కట్టకపోతే ఆ జీవి పారిపోతుంది, ఆ పశువు పారిపోతుంది, ఉండదు అక్కడ. అంటే బలవంతంగా బలి అర్పించబడుతుంది, దానికి ఇష్టం లేదు. లాక్కొచ్చాడు యాజకుడు, బలవంతంగా లాక్కొచ్చాడు, బలిపీఠం మీద పెట్టాడు. బలి పశువుకి ఇష్టం లేదు బలి కావడం. అది వెనకకు తంతుంటే యాజకుడు బలవంతంగా దాన్ని లాక్కెళ్తాడు, నీకు ఇష్టం లేకపోయినా నువ్వు బలి కావాల్సిందే అన్నాడు. అందుకే అది ధర్మశాస్త్రం. అయితే కృప, గ్రేస్ నిన్ను బలవంతం చేయదు. నీకు నీవే త్వరపడాలి, నీకు నీవే తొందర పెట్టుకోవాలి, మనపూర్వకంగా నీకు నీవే ప్రభు దగ్గరికి రావాలి, నీవే సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవటానికి మనపూర్వకంగా బలిపీఠం మీదకి నీవు రావాలి. నీకు అందుకు కావలసింది ప్రేమ అను త్రాడు. ఈ ప్రేమ అనే త్రాడు ఉంటే ఆ వ్యక్తి బయటికి పారిపోలేడు, సేవను విడిచిపెట్టిపోలేడు. ఆ ప్రేమ ఉంటే ఏ క్షణమైనా సేవను విడిచిపెట్టిపోలేడు. ఆ ప్రేమ ఉంటే నాకు చాలా భారంగా ఉంది అనే మాట చెప్పాడు. ఆ దేవుని ప్రేమ గుండెలో మండుతుంటే ఇది నా వల్ల కావడం లేదు, నేను సేవ చేయలేని, ఇంటికి వెళ్తాననే మాట చెప్పాడు, పొరపాటున చెప్పాడు. ప్రేమ మమ్మలను బలవంతం చేస్తుంది. లవ్ కాన్స్ట్రెయింట్స్. ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. శ్రమైనా, హింసైనా, ఖడ్గమైన, ఇరుకైనా, ఇబ్బందులైనా, ఉన్నవైనా, రాబోనవైనా, ఎత్తైనా, లోతైనా, అధికారులైనా, ఖడ్గమైనా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ నుండి నన్ను ఎడబాపోడు ఎవడు. ఎంత ఛాలెంజింగ్ అది. కారణం ఏంటి? త్రాడుతో బంధించబడ్డాడు పౌలు. హి వాస్ అరెస్టెడ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇక దేవుని ప్రేమ చేత అరెస్ట్ చేయబడ్డాడు. ఇక అతడు బయటికి పోవటానికి వీల్లేదు. అందుకనే యేసు ప్రభు కూడా ఒక మాట అన్నాడు, నిజముగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను అన్నందుకు నిన్నటి రోజున రెండు పరిచర్య చూశా. ఏమిటా పరిచర్య? మేపుము, కాయము. మేపాలి, కాయాలి. సేద్యపరచాలి, కావలి కాయాలి. కట్టాలి, కట్టిన దాన్ని కాపాడుకోవాలి. విశ్వాసిని ఆత్మలో బలపరచాలి, బలపరిచిన విశ్వాసిని సేవకుడు కాపాడుకోవాలి. ఇది దేవుని ప్రేమ వల్లనే జరుగుతుంది. అయితే అక్కడ రాయబడిన మరో మాట ఏంటంటే, నీకు ఇష్టము కాని చోటికి వేరొకడు వచ్చి నేను మోసుకెళ్తాడు. ప్రేమ నిన్న చదివాం కదా, ప్రేమ. ప్రేమ నీకు ఇష్టము కాని చోటికి కూడా తీసుకెళ్తాడు. నువ్వు అక్కడ ఇష్టపడి ఉంటావు, అయ్యో ఈ ప్రదేశం నాకు ఇష్టం లేదు, ఈ మనుషులు నాకు ఇష్టం లేదు, ఈ ప్రాంతం ఇష్టం లేదు చెప్పలేము. లేదు, ఏ ప్రాంతానికి వెళ్తే
పంపిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజలకి ఆశీర్వాదంగా నీ ఉండా. అదే ప్రేమ, దేవుని ప్రేమ.